అక్క ఇంకోటి ఇప్పుడు ఈ అంత దాడి ఇప్పుడు మనం ముందుగా అనుకున్నట్టుగానే ఆ తెలంగాణ ఉద్యమంలో మీరు కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి అప్పుడు కూడా ఉద్యమాన్ని నీరుగార్చేటువంటి కుట్ర ఎర్రబెల్లి దయాకర్రావు చేసిండు అప్పుడు కూడా రాళ్ల దాడిలో కూడా పాల్గొన్నాడు ఉద్యమకారులపైన ఇప్పుడు కూడా దేవరూపల్లో జరిగినటువంటి ఘటనలో కూడా రాళ్ల దాడికి ప్రయత్నం చేయడం జరిగింది దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటే ఎందుకు ఈ రాళ్ల దాడికి ఎర్రబెల్లి దయాకర్రావుకి ఏంటి సంబంధం అసలు అక్కడ అదే పని ఇక్కడ ఇదే పని అయితే తమ్మి ఒక ఎర్రబెల్లి దయాకర్రావేనా మొన్నటిదాకా కౌశిక్ రెడ్డి లేడా మానకోట మీద మాకు దాడి చేయలేదా కౌశిక్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్న కౌశిక్ రెడ్డి దానం నాగేంద్ర తలసాని శ్రీనివాస్ యాదవ్ సబిత ఇంద్రారెడ్డి వీళ్ళంతా ద్రోహులు కదా తమ్మి వీళ్ళంతా దాడి చేసిన వాళ్ళే కదా రాళ్లతోని రప్పలతోని కొట్టుడు అనేది అది వాళ్ళతోని వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య దాని దాడులకు భయపడం మేము దాడులకు గట్ల దాడులకు భయపడితే తెలంగాణ రాష్ట్రమే తెచ్చుకోకపోదు తెచ్చుకుంది మా తెలంగాణ రాష్ట్రం మాలాంటి వందల వేల మంది నాయకులు కార్యకర్తలు కష్టపడి 1200 మంది బిడ్డలు బలిదానాలైన తెలంగాణ రాష్ట్ర కల్వకుంట్ల కుటుంబం మేం భయపడదాం ఆ తమిగ రాళ్ళ అనేది మేము అందుకుంటుంటారా ఉంటారా 10 మంది వాళ్ళు దాదాపు 2000 మంది పాదయాత్ర నడుస్తుంది నీ ఒక్కొక్కరు తొక్కి పెడితే మళ్ళా ఉంటారా ఒకటి రెండు వడాలే మళ్ళా వాళ్ళకు ఈ రోజు దాడి ఎంత అక్క ఇప్పుడు కేసీఆర్ కేసీఆర్ యొక్క స్క్రిప్ట్ ప్రకారం నడిచిందంటారా ఈ దాడి ముమ్మాటికి కేసీఆర్ కేటీఆర్ డీజీపీ గారిని తన ఇంటికాడ పెట్టుకొని వరంగల్ సిపి గారిని తన ఇంటికాడ ఫామ్ హౌస్ కాడ పెట్టుకొని ఫామ్ హౌస్ ప్రగతి భవన్ లో డ్యూటీ చేసుకొని పెట్టుకొని మా పాదయాత్రను ఇవాళ రక్తం కళ్ళ చూడాలనుకున్నారు చూసింది ముమ్మాటికి వీళ్ళు నలుగురు సరే వాళ్ళు కేసీఆర్ కేటీఆర్ అంటే రాజకీయంగా చూస్తారు అనుకో రాజకీయంగా మేమేం చూసుకుంటాం అనుకో కానీ పోలీస్ వాళ్ళ వీళ్ళ పని ఏంది పాదయాత్రకు భద్రత బాధ్యత కల్పిస్తారా భరోసా ఇస్తారా మేమేమైనా పర్మిషన్ తీసుకోకుండా పాదయాత్ర చేస్తారామా డీజీపీ గారు అప్పుడు కళ్ళు కనబల్లే చౌలిన వల్లే అప్పుడు ఏం చేసిండు మేము పర్మిషన్ కోసం పోయినప్పుడు పర్మిషన్ ఇచ్చినావు పర్మిషన్ ప్రకారం తీసుకున్నావు మరి ఇప్పుడు సాధన అయితే లేదా ఏం తింటున్నావు కేసీఆర్ ఏం పెడుతుంటావు ఇదేనా వాళ్ళది 75 సంవత్సరాల స్వాతంత్ర దినం రోజున ఇదా నువ్వు చూసేది చేసేది